అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుంటారు. అయితే చీరతో బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి, తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసం వస్తే చాలండి, ప్రతి ఇల్లు కూడా పూజలు వ్రతాలు నోములతో నిండిపోతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీ పూజకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది కదండి. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఈ విధంగా వెండి పుష్పాలతో గనక మనం లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకున్నట్లయితే ఆ తల్లి ఆశీస్సులు అనేది మనకి లభిస్తాయి. పురాణాల ప్రకారం చూసుకుంటే లక్ష్మీదేవి వెండి మరియు బంగారంలో కొలువు ఉంటుందని మనకి పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి వెండి మరియు బంగారు పూలతో చక్కగా లక్ష్మీదేవిని పూజించుకోవచ్చండి. మనకి గనక వీలైతే ప్రతిరోజు కూడా, అంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవి దగ్గర చక్కగా ఈ విధంగా 108 బంగారు పూలు కానీ వెండి పూలతో కానీ అష్టోత్తరం చేసుకున్నట్లయితే ఆ తల్లి ఆశీస్సులు మనకి లభిస్తాయండి. ఈ శ్రావణ మాసంలో 108 పూలు మనకి బయట అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ విధంగా వెండి పుష్పాలతో అయినా కూడా చక్కగా లక్ష్మీదేవికి అష్టోత్తర పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ వెండి పుష్పాలను కానీ బంగారు పుష్పాలను కానీ మనం సుగంధంలో కానీ చందనంలో కానీ ముంచి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదని మనకి జ్యోతిష్యులు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ వెండి పూలకి బంగారు పూలకి సుగంధం అనేది ఉండదు, కాబట్టి అమ్మవారికి సుగంధ పుష్పాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ పుష్పాలని సుగంధంలో కానీ చందనంలో కానీ ముంచి లక్ష్మీదేవికి సమర్పించండి. అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులతో కూడా లక్ష్మీదేవికి పూజ చెయ్యవచ్చండి. వీటిని గోమతి చక్రాలు అంటాము. వీటితో కూడా లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే వీటిని బంగారు పుష్పాలు అంటారండి, అంటే వెండి పుష్పాలకి బంగారు కోటింగ్ అనేది ఉంటాయండి. వీటిని కూడా మనం చక్కగా లక్ష్మీ పూజలో ఉపయోగించుకోవచ్చు. బంగారంలో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది, కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు వీటితో చక్కగా పూజ చేసుకోవచ్చండి. అలానే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువు ఉంటుంది, కాబట్టి లక్ష్మీదేవికి తామర గింజలన్నా కూడా చాలా ఇష్టమండి. అందుకోసం 108 తామర గింజలతో కూడా లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి ఆశీస్సులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయని పురాణాల్లో కూడా తెలియజేస్తుంది. కాబట్టి తప్పకుండా 108 తామర గింజలతో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అలానే ఈ లక్ష్మీ ఫలాలు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఇవి చూడటానికి కొబ్బరికాయ ఆకారంలో ఉంటాయి. వీటిని నారికేల ఫలం అని కూడా అంటారండి. వీటితో చక్కగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అలానే లక్ష్మీదేవికి గాజులు అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. వాటితో కూడా లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోండి. అలానే లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. ఈ గవ్వలు చేసే శబ్దం విని లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా తానంతట తానుగా మన ఇంటికి వస్తుందని మనకి పురాణాల్లో కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి లక్ష్మీ గవ్వలు 5 తీసుకొని చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చండి. అలానే శంఖు చక్రాలండి, ఇవి మనకి సముద్ర తీర ప్రాంతంలో లభిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి సముద్రంలో జన్మించింది కదండి, అందుకోసం సముద్రంలో లభించే శంఖు చక్రాలన్నా లక్ష్మీ గవ్వలన్నా ముత్యపు శంఖాలన్నా సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే లభించే ఈ శ్రీలక్ష్మి ఫలమన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. అందుకోసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా వీటితో లక్ష్మీ పూజ చేసుకోండి. ఒకవేళ మనకి గనక వీలవ్వకపోతే కనీసం శ్రావణ శుక్రవారాల్లో అయినా కూడా వీటితో లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీస్సులు అనేది మనం తప్పకుండా పొందవచ్చండి. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.